ఈ 71 సంవత్సరాల్లో ఒక ప్రధాన రాజకీయ పక్షంగా అవతరించడమే కాదు, అవతరించి 18 ఏళ్ల పాటు నిలదొక్కుని ఎంచుకున్న ఒక లక్ష్యాన్ని సాధించిన ఆ రాష్ట్రానికి ఒకసారి ముఖ్యమంత్రి అవ్వడమే కాదు, ప్రజల చేత ఎన్నుకోబడి రెండవసారి అఖండమైన విజయాన్ని సాధించి ముఖ్యమంత్రి అయిన ఏకైక నాయకుడు మన ఈ దేశం మొత్తంలో కేసీఆర్ గారు మాత్రమే చెప్పుకోక తప్పదు. ఆనాడు 1982లో ఎన్టీ రామారావు గారు తెలుగువారి ఆత్మగౌరవం అనే బావుట ఎగరవేసి వారు పార్టీని స్థాపించారు. తెలుగుదేశం అనే పార్టీని స్థాపించిన ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. తర్వాత ఇప్పటిదాకా కూడా పక్క రాష్ట్రంలో ఇంకా నిలదొక్కునే ఉంది. మన రాష్ట్రానికి సంబంధించి వస్తే ఎన్నో పార్టీలు ఈ 52-53 ఏళ్లలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పుట్టినాయి. ఎంతోమంది రాజకీయ పార్టీలు పెట్టినారు, చాలామంది మహామహులు పార్టీలు పెట్టారు, కానీ నిలదొక్కున్నాయి కేవలం 2 పార్టీలు, 2 నాయకులు. తెలుగువారి ఆత్మగౌరవ బావుట ఎగరవేసిన ఎన్టీ రామారావు గారు ఒకరైతే, మరొకరు మన నాయకుడు మన అధ్యక్షుడు కేసీఆర్ గారు అని గర్వంగా చెప్పుకునే పరిస్థితి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99TV తెలుగు.